నేరాల సంఖ్య పెరుగుతోంది. దేశంలోనూ ప్రతి మూల ప్రతి నిమిషం ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని ఖైదు చేయడానికి జైళ్లు కూడా సరిపోవటం లేదు. ఇప్పుడు తీహార్ జైలు పరిస్థితి అలానే ఉంది. దేశంలోని కరుడుగట్టిన నేరస్తులకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి జైలులో ఇప్పుడు స్థాయికి మించిన నేరస్తులు ఉన్నారు. ప్రస్తుతం తీహార్ జైలులో వాస్తవ సామర్థ్యం కంటే 2.5 రెట్లు ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. నిరంతరం వీరందరినీ పర్యవేక్షించడం జైలు సిబ్బందికి తలకు మించిన భారంలా మారుతోంది. తీహార్ జైలు పేరు వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా ఉండేది ఇక్కడే. అందుకే ఈ జైలు లోపల బయట హై సెక్యూరిటీ ఉంటుంది. నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంటుంది. దారుణమైన నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు మొదలుకొని పారిశ్రామికవేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు ఇదే కేరఫ్ అడ్రస్. నేరాలు రుజువు కావడంతో ఎంతో మందిని ఇక్కడే ఉరితీశారు. ఇలాంటి జైలు ఇప్పుడు హౌస్ఫుల్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే స్థాయికి మించి ఖైదీలున్నారు. ప్రస్తుతం వాస్తవ సామర్థ్యం కంటే 2.5 రెట్లు ఎక్కువ మంది ఖైదీలున్నారు. తీహార్ భారాన్ని తగ్గించడానికి వరుసగా 2004, 2016లో నిర్మించిన ఇతర జైలు సముదాయాలు, రోహిణి, మండోలీలో కూడా ఇదే సమస్య కనిపిస్తోంది. ఢిల్లీలో 3 జైలు సముదాయాలున్నాయి. అందులో ఒకటి తీహార్, రెండోది రోహిణి, మూడోది మండోలి. ఈ మూడింట్లోనూ ఖైదీలు కిక్కిరిసిపోయారు. ప్రపంచంలోని అతిపెద్ద జైళ్లలో తీహార్ కూడా ఒకటి. ఇది 9 కేంద్ర కారాగారాలను కలిగి ఉంది. తీహార్ జైలు సామర్థ్యం ప్రకారం అందులో 5,200 మంది ఖైదీలు సరిపోతారు. అయితే ప్రస్తుతం 9 సెంట్రల్ జైళ్లలో 13,183 మంది ఖైదీలున్నారు. 6 సెంట్రల్ జైళ్లున్న మండోలీలో 1,050 మంది కెపాసిటీ ఉండగా ప్రస్తుతం 2,037 మంది ఖైదీలున్నారు. అదే ఒకే ఒక్క సెంట్రల్ జైలున్న రోహిణి కెపాసిటీ 3,776 మంది ఖైదీలు. కానీ ప్రస్తుతం అక్కడ 4,355 మంది ఖైదీలున్నారు. గత కొన్నేళ్లుగా ఖైదీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ జైళ్లలో హై ప్రొఫైల్ గ్యాంగ్స్టర్లు, ఇతర నేరస్తులు కూడా ఉన్నారు. మొత్తం 16 జైళ్లలో 10,026 మందికి మించి ఖైదీలను ఉంచడం రిస్కుతో కూడుకున్న విషయం. కానీ ప్రస్తుతం సామర్థ్యానికి మించి 19,500 మంది ఖైదీలు ఉన్నారు. వీరందరినీ హ్యాండిల్ చేయడం జైలు సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. జైలంటే తరచూ ఏవో ఒక వివాదాలు జరుగుతూ ఉంటాయి. అందులోనూ అక్కడున్న వారంతా కరుడుగట్టిన నేరస్తులు కావడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం పరిపాటి. అందులోనూ ఇప్పుడు సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉండటంతో వారిని అదుపు చేయడం అక్కడి సిబ్బంది వల్ల కావడం లేదు. పారిశ్రామికవేత్తలను బెదిరించి 100 కోట్ల వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్, ఒలింపిక్ రజత పతక విజేత సుశీల్ కుమార్ కోర్టు ఆదేశాలతో తాజాగా తీహార్ నుండి మండోలికి తరలించిన కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఇప్పుడు తీహార్లో ఉన్న కరుడుగట్టిన నేరస్తులను వేరే చోటికి తరలించలేరు. అలాగని అక్కడ కూడా ఉంచలేకపోతున్నారు. దీంతో ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకు అర్థం కావడం లేదు.